కీర్తి శేషుడైన సుప్పరి రాయమల్ల గారు సర్గాసుడైన పదకొండవ రోజు తన పవిత్రాత్మ శాంతి చేకూర్చుట కొరకు ఈ ఉపగత కాలక్షేపం ఏర్పాటు ఇప్పించిన దాతలు ఒకసారి స్వర్గలోకం లోపల ఉన్నా మరి మా తండ్రి రాయమల్ల ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని రామనామ సంకీర్తన ఈ కథ చెప్పించే దాతలు కన్న బిడ్డల వాసి కన్న కొడుకులు వాసి మనవల మనవరాన్న విడిచిపెట్టి కాకంత బలగాన్ని వాసి కానరాని లోకానికి హఠాత్తుగా అటేటాకుతోటి అందరి నుండి దూరమైపోయి 11 రోజులు కావస్తున్నది స్వర్గలోకము లోపల ఉన్న ఆ రాయమల్లకు ఆత్మశాంతి చేకూరాలని ఈ కథ చెప్పించే దాతలు మరి ఆత్మీయులు మరి భార్య చుప్పరి భాగ్యవ్వ మరి కొడుకు చుప్పరి శ్రీనివాసు కోడలు సుధా మరి బిడ్డ కుంభం రజిత అల్లుడు కుమారస్వామి మరి బిడ్డ దప్పిట శ్రీలత అల్లుడు అనీలు మరి మనవలు మనవరాలనగా సహాస్త్రి శ్రీహర్షిక మరి సాయి వర్షితు మరి అదే విధంగా మనవడు సాయి కుమారు శివకిరణు మరి ఆడబిడ్డలు కుంభం రచయిత కుమారస్వామి మరి అదే విధంగా దప్పిట సుగుణ కీర్తిశేషులు చంద్రయ్య మరి కుంభం రాజేశ్వరి మరి అక్క రాజేశ్వరి బాబా కోశాలు చెల్లే నరెడ్ల సమ్మక్క బాబా సారయ్య మరి ఆట లక్ష్మి కడకయ్య చొప్పరి పద్మ కీర్తిశేషులు మొగిలి మరి కలవేన శ్రీను మరి సమ్మక్క కుంభం స్వరూప శ్రీను సోమసాని సుజాత రాజయ్య కలవేని మరి రాయమల్లు మరి రాణవేని కుమ్రవ్వ మరి కోశమల్లు నరేంద్ర రాజేశ్వరి రాజయ్య మరి దండు పద్మ రాణవేణి సర్వజన మల్లయ్య కారుపాక లలిత స్వామి కలవేణి ఉజ్జక్క మల్లేశు మరి మేకల లచ్చక్క మరి కొడుకు అందే సాగరు కోడలు మౌనిక మరి కొడుకు శివ మరి ఇలవేణి అనూష మరి కొడుకు శివ చొప్పరి రమేష్ శిరీష కలిసి ఎక్కడెళ్ళిపోయే మా రాయమల్లు ఏ లోకాన ఉన్నాడు మత మతాన మాయమైపోయాన ఇంకొన్ని రోజులు బతికేది ఉంటే అకాల మరణంక కన్న బిడ్డల వాసి కన్న కొడుకులు వాసి కానరాని లోకానికి వెళ్ళిపోతివా నానా
నాటి అందరి ఇట్లా మంచి పేరు తెచ్చుకున్న మహానీయుడు, మరి గొప్ప మనసున్న మహారాజు, ఆత్మగల్ల బలగాండి వాసి, మనవల మనవరాల విడిచిపెట్టి అక్కయ్యల అన్నదమ్ముల ఆత్మగల్ల బిడ్డల విడిచిపెట్టి అల్లుళ్ళ విడనాడి తన భార్య భాగ్యవులు ఒంటరిదాన్ని వేసి కానరాని లోకానికి వెళ్ళిపోయిన నాకు తల్లిదండ్రి వేయిన తొవ్వ దొరిక నా కొడుకు, మరి ఎటువంటి భగవంతుని సన్నిధానములోన మరి ఎటువంటి ఆ చొప్పని రాయమల్లు ఈ లోకాన ఉన్న తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత ప్రారంభం చేసుకుందాం.